ఇంటి పెరట్లో పూజించదగిన మొక్కలు ఏవి పెంచుకోవచ్చు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇంటి పెరట్లో శోభస్కరమైన సువాసనలను ఇచ్చేటటువంటి పువ్వుల చెట్లను అన్నింటినీ కూడా పెంచుకోవచ్చును. పెరట్లో తులసి మొక్కలు, మందారం మొక్కలు, మల్లె తీగలు, విరజాజులు, జాజులు ఇలాంటి శోభస్కరమైన వృక్షాలన్నింటినీ కూడా పెట్టుకోవచ్చును. అరటి చెట్లు పెట్టకూడదు, కొబ్బరి చెట్లు నాటుకోవచ్చును. అలాగే పెరడు చాలా విశాలంగా విస్తృతంగా ఉన్నట్లయితే మామిడి మొక్కలు కూడా వేసుకోవచ్చును. ఇలాగా చెప్పాయి మన ప్రాచీన వాస్తు గ్రంథాలు. తల ఖండించడం ద్వారా ఫలితాంశాన్ని అందజేసేటటువంటి వృక్షాలను మాత్రం పెంచుకోకూడదు అంటే ఒక నియమాన్ని శాసించాయి, అందజేశాయి. అరటి చెట్లు ఒకటే పిలక వేస్తుంది, గెల వేస్తుంది, ఆ తరటి చెట్టు గెలని మనం ఖండిస్తాం, అలాంటి చెట్లని పెంచుకోకూడదు. కొబ్బరి చెట్టు పెంచుకోవచ్చును, తాటి చెట్టు పెంచుకోకూడదు. అలాగే ముండ్ల చెట్టు, దుర్వాసనలు వచ్చేటువంటి చెట్లు ఇలాంటి వాటిని పెంచుకోకూడదు. గులాబీ మొక్క కూడా ముళ్ళు ఉంటాయి కాబట్టి క్రాక్టస్ అని పెంచుకుంటారు. క్రాక్టస్లు, గులాబీ మొక్కలు, నిమ్మ చెట్లు కూడాను కొన్ని పుస్తకాల్లో నిమ్మ చెట్టు గురించి కూడా చెబుతూ నిమ్మను పెంచుకోవచ్చు అని చెప్పారు. కానీ నిమ్మ చెట్టుకు కూడా ముళ్ళు ఉంటాయి కాబట్టి పరిశీలించినటువంటి అనుభవం కలిగినటువంటి వాస్తు పండితులు ఈనాటి కాలంలో వారి వారి అనుభవాలను అనుసరించి నిమ్మ చెట్టు కూడా దోషమే అన్నారు. పత్తి చెట్టు, నిమ్మ చెట్టు, ముండ్ల చెట్టు, అరటి చెట్టు ఇలాంటి చెట్లు దోషము, మిగతా పూల మొక్కలు యథాప్రకారం సంతోషం.